హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు తెలుగు బీటీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటో ఇంకా లేట్ చేయకుండా చూసేదాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను అని చెప్పాను కదా అదే బ్లీచింగ్ అన్నమాట మనం ఫేస్కి కానీ బాడీకి కానీ ఫెమ్ బ్లీచ్ అనేది ఎలా వాడాలి ఏంటి అనేది చూసేద్దాం సో ఈ బ్లీచ్లో నేను వచ్చేసి గోల్డ్ బ్లీచ్ తీసుకుంటున్నానండి మనకి ఇందులో పర్ల్ కానీ డైమండ్ కానీ సాఫ్రాన్ ట మరికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో మీకు నచ్చిన బ్లీచ్ మీరు చూస్ చేసుకోవచ్చు గోల్డ్ బ్లీచ్ అయితే మనకి పార్టీస్కి అలా బాగా పనిచేసిద్ది సో ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ ఉన్నప్పుడు గోల్డ్ బ్లీచ్ యూజ్ చేసుకోండి చాలా బాగా పనిచేసిద్ది సో దీన్ని ఎలా వాడాలి ఎలా వాడితే ఎలాగ పనిచేసిద్ది సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకి బాక్స్ వచ్చేసి మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది అండ్ మనకి ఇలా రెండు డబ్బాలు బాక్సులు అయితే వస్తాయండి దీంట్లో వచ్చేసి క్రీమ్ అనేది ఉంటుంది గోల్డ్ క్రీమ్ బ్లీచ్ అనేది ఉంటుంది సో సో మనకి కొద్దిగా పెద్ద బాక్స్ అనేది వస్తుంది క్వాంటిటీ కూడా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చెప్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ యాక్టివేటర్ అన్నమాట సో పౌడర్ లాగా వస్తుంది ఫస్ట్ పెద్ద బాక్స్ ఏమో క్రీమ్ లాగా వచ్చేది చిన్న బాక్స్ వచ్చేసి యాక్టివేటర్ ఇది వచ్చేసి స్పాచులా అన్నమాట అప్లై చేసుకోవడానికి స్పాచులా సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం దీనికన్నా ముందు సో మనకి ఇలా ఒకటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయండి ఎలా వాడాలి హౌ టు యూజ్ అప్ ప్రతి ఒక్కటి ఇందులో మనకి మెన్షన్ చేసి ఉంటుంది సో ఫస్ట్ ఇంగ్లీష్లో చూపిస్తాను ఎవరికైనా తెలుగులో చదవడం కష్టం అనుకుంటే ఒకసారి చదివేసుకోండి సో ఇంగ్లీష్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే మనకి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మెన్షన్ చేసి పెడతారన్నమాట సో ఏమైనా ఇరిటేషన్ ఉంటే మాత్రం వాడకూడదు మరి ఇరిటేషన్ ఉంది అని ఎలాగనిపించిద్ది అంటే మనం అప్లై చేసినప్పుడు మనకి ఈ బ్లీచ్ అనేది మనకి సెట్ అయినా కానీ కొద్దిగా కొద్దిగా చీమలు కుట్టినట్టు అనిపిస్తుంది దానికి ఓకే బాగా ఇరిటేషన్ అనిపిస్తే మాత్రమే తీసేసేయాలి సో ఇప్పుడు చూసేద్దాం సో మనకి ఇలా క్రీమ్ వచ్చిద్దండి మనకి పెద్ద బాక్స్లో సో మనము టూ టైమ్స్ ఇది తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ ఏమంటారు టూ స్పూన్స్ అంతా ఇది తీసుకున్నాం అనుకోండి వన్ స్పూన్ అంతా పౌడర్ తీసుకోవాలి స్పూన్ అంటే స్పూన్ అని కాదు నేను అలా క్వాంటిటీ చెప్తున్నాను సో వన్ వన్ టైం ఇదైతే టూ టైమ్స్ క్రీమ్ అనేది తీసుకోవాలి సో క్రీమ్ టూ టైమ్స్ పౌడర్ అనేది వన్ టైం తీసుకొని మనము ది బ్లీచ్ని అనేది తయారు చేసుకోవాలి మరి ఇలా ఇది ఎలాగ పనిచేసి ఏంటి అని అంటే సో మనం ఫస్ట్ దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేయాలండి మిక్స్ చేసేసేయాలి పౌడరు అలాగే క్రీమ్ అనేది ఈక్వల్గా మిక్స్ అవ్వాలన్నమాట సో అప్పటి వరకు మనం మిక్స్ చేసుకోవాలి సో ఇందులో మనకి పౌడర్ ఈవెన్గా క్రీమ్తో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో చూపిస్తాను చూసేయండి అప్పుడే మనకి ఈ బ్లీచ్ అనేది బాగా తయారవుద్ది రెండు ఈవెన్గా మిక్స్ అవుతేనే సో చూడండి మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేస్తాను ఇది మనము ఐస్ చుట్టూ లేకపోతే మనకి హెయిర్ ఉంటుంది కదా హెయిర్కి తగలకుండా హెయిర్ మొత్తం పైకి పెట్టేసుకొని అప్లై చేసుకోవాలి ఎందుకు అని అంటే ఈ బ్లీచ్ అనేది సో మనకి ఇందులో బ్లీచింగ్ ఏజెంట్స్ చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉంటాయి కాబట్టి హెయిర్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా వైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన జుట్టు హెయిర్ ఉంటే మాత్రం పైకి దువ్వేసుకోండి ఫేషియల్ హెయిర్కి ఉంటే మాత్రం అలానే అప్లై చేసుకోవచ్చు ఎందుకు అంటే మన స్కిన్ కొద్దిగా డార్క్ కానీ ట్యాన్ కానీ ఉంటే ఈ ఫేషియల్ హెయిర్ అనేది కూడా మనకి వైట్ అవుద్ది సో దాంతో ఇంకా గ్లో అనేది వచ్చిద్ది సో ఒకవేళ మన జుట్టు ఏమైనా ఉంటే మొత్తం పైకి అన్న తర్వాతే పెట్టుకోవాలి ఇది అప్లై చేసుకొని ఒక కొద్దిసేపు అలా ఉంచేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసుకొని వాష్ చేసుకోవాలండి ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు సో ఇది అప్లై చేసుకున్న వాష్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే వరకు మనం ఎలాంటి సోప్స్ కానీ ఫేస్ వాష్లు కానీ యూస్ చేయకూడదు ఎందుకు అంటే ఈ క్రీమ్ అనేది మన ఫేస్ పై ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే సోప్స్ అలాంటివి వాడకూడదు మనం ఎప్పుడైనా ఫేషియల్స్ కానీ ఇలా బ్లీచ్ కానీ ట్యాన్ రిమూవర్ క్రీమ్స్ కానీ అప్లై చేసినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు సోప్ యూస్ చేయవద్దు సో మనం ఈ బ్లీచ్ ఫేషియల్ ఏదైతే చేసుకుంటామో గోల్డ్ ఫేషియల్ ఇది చేసుకున్న తర్వాత ఈరోజే కాకుండా టూ డేస్ తర్వాత తర్వాత లేకపోతే త్రీ డేస్ తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి బాగా కనిపిస్తాయి అందుకే ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే టూ టు త్రీ డేస్ బిఫోర్ అనేది మనం ఇది అప్లై చేసుకోవాలి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియో వరకు లవ్ యూ ఆల్